అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో దయచేసి ఇటువంటి చర్యలు చేపట్టద్దు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మా చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలకి అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం జరిగింది అధ్యక్ష. అనంతపురంలో సీఆర్ పెట్టారు, పెట్టారా లేదా? మీ నాయకుడే వెళ్ళి ఆ కారుని ఆవిష్కరించాడు. అలాగే చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ అప్పు చేశారు సార్, అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టించడం జరిగింది, పెట్టారా లేదా? అదే విధంగా మీకు నెల్లూరు జిల్లాని డెవలప్ చేయడం జరిగింది, అక్కడ కరెంట్ ఫ్యాక్టరీని పెట్టి. అలాగే అనంతపురంలో కానీ వీటిల్లో కానీ ఇవి వాయు లేకపోతే విద్యుత్ కంపెనీలను పెట్టించడం జరిగింది. అదే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్గా కానీ ఫార్మా హబ్గా కానీ అన్ని సెట్లు కానీ ఉండే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అది అధ్యక్ష అభివృద్ధి చేయటం అంటే. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కడప జిల్లాకే సుమారు 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు, మిగతా జిల్లాలకి 8,000 కోట్లు కేటాయించారు చెప్పండి. అదా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయటం అంటే? అది పక్షపాతం కాదా? మీరు మిగతా జిల్లాల గురించి మాట్లాడరా. ఇక మూడోది పరిపాలనా వికేంద్రీకరణ. పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఈ భవనాలు తీసుకెళ్ళో లేకపోతే ఆఫీసులు తీసుకెళ్ళో ఎక్కడెక్కడో పడితే అది పరిపాలనా వికేంద్రీకరణ కాదు అధ్యక్ష. నిజమైన పరిపాలనా వికేంద్రీకరణ అంటే మహాత్మా గాంధీ కాలానికి కార్పొరేషన్లకి నిధులు అధికారాలు ఇవ్వండి. మీరు రాజ్యాంగంలో పెడుతున్న ఆర్టికల్ 243(11) షెడ్యూల్లో అధికారాన్ని మీరు స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయండి. అది అధికార వికేంద్రీకరణ అంటే అది అధ్యక్ష. మీరు పరిపాలన వికేంద్రీకరించడం అంటే అది అధ్యక్ష. ఆ పని చేయండి, అంతేగాని వీటిల్ని తీసుకువెళ్ళి వేరే వేరే రకంగా మీరు చేస్తే నేను చూస్తూ ఊరుకోవటానికి ఆంధ్ర ప్రజల అమాయకులు కాదు అధ్యక్ష. అయినా అధ్యక్ష నిజంగా చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర ప్రజలకు ఏదో చనిపట్టింది అధ్యక్ష, ఏదో గ్రహణం దాపురించింది. ఏంటి ఆలోచన లేదు అన్న, ఏమి గ్రహణాలు ఏమిటో ప్రజలకు తెలుసు. జరుగుతున్న పరిణామాలు చేస్తున్న విపరీత వ్యాఖ్యానాలు వాడుతున్న పదజాలం. మళ్ళీ కట్ చేసుకోవాలి.